మన ఏ దేశంలో ఉన్న ఫెస్టివల్స్ అన్న తీసుకుంటే కూడాను దీని మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఒక మంచి సెలబ్రేషన్ లాగా ఉండాలి. ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ చైనీస్ క్యాండీ కుకీస్ కూడాను ఒక మంచి సెలబ్రేషన్లో జస్ట్ ఒక మంచి కాన్వర్జేషన్ తోటి క్విక్ బైట్స్ లాగా తినేటట్టుగానే ఉంటుంది. వెరీ క్యూట్, వెరీ సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి కుకీస్కి. కావాల్సినవి ఏంటో చూద్దాము. షుగర్, చక్కెర, బేకింగ్ పౌడర్, ఒక ఎగ్, మైదా, మైదాని బేస్లా తయారు చేసుకుంటున్నాం, కాస్త బటర్ అండ్ క్యాండీడ్ ఫ్రూట్స్, అంటే డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ని నేను యూజ్ చేస్తున్నాను. చాలా మటుకైతే సూపర్ మార్కెట్స్లో మనకి బుజ్జి బుజ్జి ప్యాకెట్స్లో కూడాను లేకపోతే విడిగా కూడాను ఇవి అమ్ముతూ ఉంటారనమాట. సో నేను పైనాపిల్ పీసెస్ అండ్ ఆరెంజ్ పీసెస్ని, క్యాండీడ్ పైనాపిల్ అండ్ ఆరెంజ్ డీహైడ్రేటెడ్ అనమాట, చెప్పడానికి చాలా కాంప్లికేటెడ్గానా ఏం లేదు, ఫ్రూట్ని కాస్త ఎండబెట్టేస్తారు, దాన్ని కొంచెం షుగర్ తోటి కోట్ చేసి ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వచ్చే క్యాండీస్ని తయారు చేస్తారనమాట. ఫైనల్గా అందంగా ఉంటుందని చెప్పేసి ఇలా డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్. ఫెస్టివల్కి సర్వ్ చేసే రెసిపీస్ కొంచెం ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటే డెకరేషన్ ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, టేబుల్ మీద సర్వ్ చేసినప్పుడు చాలా చాలా అందంగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే బటర్ తీసుకుందాము. నేను కొంచెం రూమ్ టెంపరేచర్కి పెట్టేశాను అనమాట, సో దట్ సాఫ్ట్ అండ్ మెల్టెడ్ బటర్ లాగా తయారు చేసుకోవచ్చు మన చేతితోటే. వేసుకుంటున్నాను మైదా, షుగర్ అండ్ కాస్త బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ పౌడర్. సో ఇప్పుడు మనం దీన్ని క్రంబ్లీ మిక్స్చర్ లాగా తయారు చేసుకోవాలి. స్టార్టెడ్. ప్రతి ఒక్క దేశంలో కొన్ని కంట్రీస్ కలర్స్ అనేవి చాలా డామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మనకి చైనీస్ కల్చర్ గురించి పేపర్లలో కానీ న్యూస్లలో కానీ లేకపోతే సినిమాల్లో కానీ చూస్తే ఎక్కువ మటుకు మనకి రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ వచ్చేసి మన ఈ చైనీస్ న్యూ ఇయర్కి కూడా లింక్ అయి ఉంటుంది. పూర్వకాలం ఎప్పుడో నియాన్ అని ఒక రాక్షసుడు ఉండేవారట. వాళ్ళ స్టోరీస్ ప్రకారం ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఆ రాక్షసుడు అనేవాడు చిన్నపిల్లల్ని తినేస్తూ ఉండేవాడట. సో ఊర్లో వాళ్ళందరూ పారిపోదాం అని అనుకున్నప్పుడు ఒక ముసలాయన వచ్చేసి ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ రాక్షసుడిని చంపేస్తాను అని అన్నాడట. అతనితో పాటు కాస్త ఫైర్ క్రాకర్స్ అండ్ రెడ్ కలర్ బట్టలని రెడీ చేసుకుని నేను ఊర్లో ఉంటాను మీరు అందరూ వెళ్ళిపోండి అని ఊర్లో వాళ్ళనందరిని పంపించేసాడట. ఊర్లో వాళ్ళందరూ ఏదో పిచ్చోడు ఉన్నాడని చెప్పేసి పారిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఊరంతా బాగానే ఉంది కానీ ఆ రాక్షసుడు చచ్చిపోయాడట. చాలామంది ఆ ముసలాయన దేవుడిలాగా వచ్చేసి కాపాడేశాడని చెప్పేసి ఈ రోజుకి కూడాను న్యూ ఇయర్ టైంలో రెడ్ కలర్ బట్టలు ఇల్లంతా రెడ్ తోటి డెకరేట్ చేయడం, వాళ్ళు కూడా రెడ్ బట్టలు వేసుకోవడం, ఫైర్ క్రాకర్స్ని బర్స్ట్ చేస్తూ వాళ్ళు న్యూ ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటికీ కూడా ఆ రాక్షసుడిని, నియాన్ అనే రాక్షసుడిని తరిమేయడానికి. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి ప్రతి ఒక్క దేశంలో ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇంచుమించు మన ఇండియన్ కల్చర్లో కూడాను ప్రతి ఒక్క పండగకి దీని వెనకాల ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇదే ఫినామినన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఉగాది ఉట్టి మన దేశంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పేర్లతోటి పిలుస్తుంటాను అనుకుంటున్నారే, కానీ ఈ వీక్ మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ కల్చరల్ షాక్ లాగా ఉండబోతుంది. ప్రతి ఒక్క కంట్రీలో ఉగాది అంటే వాళ్ళ వాళ్ళ న్యూ ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఒక డిఫరెంట్ పేరుతోటి, డిఫరెంట్ స్టోరీస్ తోటి. అవేంటో మనం కలిసి నేర్చుకుందాం. ఓకే, స్టోరీ అయిపోయింది అండ్ పర్ఫెక్ట్ క్రంబ్లీ మిక్స్చర్ లాగా ఈ కుకీ మిక్స్చర్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. నేను యాడ్ చేసుకుంటున్నాను ఎగ్. టైట్ డో లాగా కలిపేసుకుంటాను. ఎప్పుడైనా కూడా బట్టర్ లాంటి ఇంగ్రీడియంట్స్ని వేసుకుని కలిపేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన కొద్దీ మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను దీన్ని. పర్ఫెక్ట్ డో లాగా కుకీ డో మిక్స్చర్ కావాలి అంటే ఇంకొక 2 నిమిషాలు పడుతుంది. తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. రైట్, సో కుకీ డోని నేను టైట్గా మిక్స్ చేసేసుకున్నాను. చిన్న బాల్ లాగా ఫామ్ చేసుకుందాం. కొంచెం క్రంబుల్ అయినా కూడా ఏం పర్వాలేదు. రెగ్యులర్ కుకీ డో మిక్స్చర్ కంటే కొంచెం హార్డ్గా ఉండబోతుంది మనం తయారు చేసుకునే ఈ మిక్స్చర్. చిన్న బాల్, తర్వాత చిన్న క్యాండిల్ పెట్టుకుందాం. ప్రెస్ చేసుకుంటున్నాను అండ్ క్యూట్ లిటిల్ ఫ్లవర్.
cute little candied cookies, Chinese candied cookies. చూడడానికి రెడీ అయిపోయింది. ఇంకా కుక్ చేసుకోవాలి మనము. మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఒక బేకింగ్ ట్రే మీద మనం పెట్టేసుకుందాం. ఒకవేళ ఎక్కువగా క్రంబ్లీగా అయిపోతే అంటే స్మూత్గా రాకపోతే కొంచెం మిక్స్ చేసుకోండి. ఇంకా గట్టి కలిపేసుకుంటే స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. బాల్ ఫ్రూట్ చేసుకుంటున్నాను. రైట్, క్యూట్ లిటిల్ బాల్ తయారు చేసుకున్నాను కదా. ఫ్రూట్ ప్రెస్ చేసుకుని లుక్స్ పర్ఫెక్ట్. సో ఎస్, మిగతా బాల్స్ అని కూడా, అదే మన క్యాండీడ్ బాల్స్ అని కూడా తయారు చేసేసుకుని అవెన్లో పెట్టే ముందర మళ్ళీ కలుస్తాను. అవెన్ని ఆల్రెడీ 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ వరకు. ఆ తర్వాత ఈ క్యూట్ లిటిల్ కుకీ బాల్స్ నేను అవెన్లో పెట్టేసుకుని కుక్ చేసుకుంటాను ఇంకొక 15-20 మినిట్స్ వరకు. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. పర్ఫెక్ట్ కుకీస్ రెడీ అవ్వాలి అంటే కొంచెం చూస్తూ జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అవెన్ మొత్తం, అవెనే కాదు కిచెన్ మొత్తం ఒక బ్యూటిఫుల్ చైనీస్ బేకరీ అరోమాతో నిండిపోయినప్పుడు మన క్యాండిడ్ కుకీస్ రెడీ అయిపోతాయని మనకు సిగ్నల్ వచ్చేసినట్టే. 15 మినిట్స్ వరకు దీన్ని అవెన్లో పెట్టేసుకుని కుక్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకేం లేదు, డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.